अंदर की नमस्कार चला दुर्मार्गम निना टीपीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी गारु నోటికొచ్చినట్టుగా మాట్లాడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ సాక్షిగా నేను వచ్చింది వివిధ పార్టీల నేపథ్యాల నుండి నేను అమలు చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో అదే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందిస్తాననే పద్ధతిలో మాట్లాడినప్పుడు పాపం వేదిక పైన కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ముఖాలల్లో దుఃఖం చూస్తా ఉంటే బాధ చూస్తా ఉంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకే కారణం ఏంది అంటే ఇది ప్రజాస్వామ్యం ఏదైనా ఒక పార్టీలో పని చేస్తున్నటువంటి వాళ్ళకు సీనియారిటీ సిన్సియారిటీ బేస్ లో అవకాశాలు పదవులు రావడం అనేది సహజం కానీ నిన్నమొన్న వచ్చినటువంటి ఈ ఆర్టీఐ రెడ్డి సమాజార చట్టాన్ని వాడుకొని ఆ సంపాదించిన డబ్బుతో శాసన మండలి సభ్యుని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి ఈరోజు అదే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతోన కొంతమందికి డబ్బులు ఇచ్చి మీటింగ్ సమావేశానికి తీసుకొని వచ్చి లక్ష మందిని తీసుకొని వచ్చిన నేను ఈ లక్ష మందిలో ఒకరు తక్కువన్నా నేను గొంతు కోసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అంటే నీ బలం నిరూపించుకునేటువంటి వేదిక అయింది దాన్ని శభాష్ మేము మెచ్చుకుంటాం నీ బలం నిరూపించుకో పీసీసీ ప్రెసిడెంట్ ను పదవిని కాపాడుకో ఇబ్బంది లేదు కానీ అక్కడికి వెళ్లి గిరిజనుల గురించి హరిజనుల గురించి దళితుల గురించి దళిత బంధు గురించి అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి దానికి కారకుడైనటువంటి కారణ జన్ముడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో తప్పకుండా అడుగడుగున నీకు ఆటంకాలు తప్పవని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా సన్నాసి అట్లా అని మాట్లాడుతా ఉన్నారు అరి యూజ్లెస్ ఫెలో నువ్వు పుట్టింది నల్లమల గడ్డ అని చెప్తా ఉన్నావు ఎప్పుడు కూడా అచ్చంపేట గడ్డలో అచ్చంపేటకు వచ్చి నువ్వు ఉరగబెట్టింది ఏం లేదు అచ్చంపేటలో ఉన్నటువంటి చెంచు లేదంటే బంజారా జాతి దళిత జాతి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పేదల గురించి ఏ రోజు కూడా నువ్వు ప్రస్తావించిన దాఖలాలు లేవు నువ్వు క్లెయిమ్ చేస్తున్నదంతా ఈ కుర్చీ నా కుర్చీ రెడ్డి సామాజిక వర్గంలో నేనే ఒక రెడ్డిని నా ఒక్కడికే అర్హత ఉంది అని అవమానపరిచి ఈరోజు జానారెడ్డి గారిని రాజకీయాలకు దూరం చేసినాం రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ నేను అనడం లేదు కొంతమంది విలువలతోన రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండని ఇంకే ఇతర పార్టీలో ఉండని వాళ్ళందరినీ మెచ్చుకుంటాం కానీ నీకున్నటువంటి యావ ఎందుకంటే నువ్వు చేసిన నేరాలకు ముఖ్యమంత్రి అయితే తప్ప నువ్వు బయటపడే అవకాశం లేదు అనే విధంగా నేను ముఖ్యమంత్రి అయితా ఈ నేనంతా నేను చెప్పింది వినండి అన్నట్టుగా మీ వాళ్లకు సంకేతాలు సందేశాలు ఇస్తే ఇబ్బంది లేదు కేసీఆర్ గారిని కాని కేసీఆర్ కుటుంబాన్ని కాని 60 లక్షల కుటుంబం అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎవరిని అవమానపరిచే మాట మాట్లాడినా తప్పకుండా నిన్ను రాజకీయాల్లో ఎట్లయితే కోడంగల్ ప్రజానీకం పాతాళంలోకి తొక్కిందో ఇక్కడ వచ్చి ఏదో మల్కాజ్గిరిల చావు తప్పి కొన్ని కన్నులతో పోయినట్టుగా కొన్ని ఓట్లతోన గెలిచి ఈరోజు అమాయకంగా ఈరోజు వ్యవహరిస్తున్నట్టు కొంతమంది తప్పిదాల వల్ల నిజంగా దళితుల గురించి ప్రేమే ఉండి ఉంటే మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు వారి పేరు ప్రస్తావించాల్సినటువంటి ఉండే మీరు ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉండే ఎందుకంటే దళితుల గురించి చాలా ప్రేమ ఉంది కదా దళితులకు నాయకత్వం అప్పగించాల్సినటువంటి అవసరం ఉండే ఏదో మేము అప్పుడు వారిని రాష్ట్రపతి చేసినాం వీరిని ప్రధాని ఉప ప్రధాని చేసినాం అని చెప్పేసి మాట మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే నిజంగా సామాజిక న్యాయం వైపు నీకు ఒకవేళ ప్రాణమే లాగినట్టయితే ఈరోజు నీ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్లను ఏ రకంగా పైకి రావాలనుకుంటున్నావో చెప్పు కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ అడ్డం దిడ్డంగా మాట్లాడుకుంటున్న అచ్చంపేట నియోజకవర్గం నుంచి కూడా ముందే రూపకల్పన చేసినటువంటి నీ పాదయాత్ర ఆలో ప్రసాద్ అని నువ్వు పాదయాత్ర మొదలు పెట్టినట్టుగా నిన్నెవడో డిమాండ్ చేసినట్టుగా పాదయాత్ర చేసి ఆ రోజు కూడా వస్తూ వస్తూ నా గురించి కూడా చాలా మాట్లాడినాను కొడక గువ్వల బాలరాజ అరే కొడక రేవంత్ రెడ్డి హెచ్చరిక చేస్తున్న ఖబర్దార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను గాని బడుగు బలహీన వర్గాలను గాని మా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారిని కాని లేదంటే తారక రామారావు గారిని కాని ఎవరిని విమర్శించినా నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా
నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడుతుంటాడు, తొండలెక్కిస్తా అంటున్నాడు. అదే విధంగా ఏదో భూమికి జానం లేదంటాడు, ఏదో ఏదో బుడ్డర్కారని మా అన్న ఇప్పుడే చెప్పిండు. వాడు అమితాబ్ బచ్చన్ బావమరిదిలాగా వాడు ఏదో 7 ఫీట్లు ఉన్నట్టుగా ప్రజలను పర్సనాలిటీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాయకులను ఆ రకంగా ఉచ్చరించి మాట్లాడడం ఎంతవరకు శ్రేయస్కరం కాదు. నీ భాష తీరు మారకుంటే నీవు ఏ భాషలో మాట్లాడతావో, నీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో నీకు ఎక్స్పర్టీస్ ఉందనుకుంటున్నావు. మేమేమి కనుక నోరు తెరిస్తే మా తిట్ల పురాణానికి ఊరేసుకొని చచ్చిపోక తప్పదురా రేవంత్ రెడ్డి. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ స్వతంత్ర భారతదేశంలో మాకున్నటువంటి హక్కులను, మా ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి గారు దళిత బంధు ప్రవేశపెట్టి ముందుకు పోతా ఉంటే దళిత బంధుకు ఇంకో పోటీలో గిరిజన బంధు అంటున్నాం, అదేవిధంగా ఇంకో బంధు అంటున్నాం. మొత్తంగా ఈ పథకమే బంధు కావాలనే ఒక కుటిల ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు అమలు కావడమే కాదు, ముఖ్యమంత్రి మదిలో ఇంకా గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. రేపు దళిత బీమా కూడా వస్తుంది. నువ్వు గతంలో రైతు బీమా ప్రకటించిన రోజు మూర్ఖంగా నువ్వు మాట్లాడినావు. ఆ రోజు చనిపోయిన తర్వాత రైతు బీమా ఎందుకు అని, చచ్చిపోతే నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో చచ్చిపోయినట్టు కుటుంబం కుటుంబం చనిపోదు. ఎవరి కుటుంబమైనా కుటుంబ పెద్ద దిక్కు చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలని ఈ పథకాన్ని రూపకల్పన చేస్తే, ఈ పథకం గురించి కూడా అవహేళన చేస్తూ మాట్లాడినావు. అవగాహన లేనటువంటి ఒక బ్రోకర్వి నువ్వు. ఈరోజు నోరు అదుపులో పెట్టుకొని ఒక పార్టీకి అధినేతగా ఉన్నప్పుడు స్టేషన్ కాపాడుకునే విధంగా నీ భాష తీరు ఉండాలని, లేకుంటే అడుగడుగున లక్ష మంది అంటున్నావు కదా. ఈరోజు కేసీఆర్ గారి కుటుంబమే 60 లక్షల మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహనీయులు పెద్దలందరూ కూడా ఉన్నారు. తప్పకుండా వారందరూ కూడా నిన్ను అడుగడుగున ఆటంక పరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దమ్ముంటే రా. హుజూరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతుంది ప్రభుత్వం అంటున్నావు కదా, ఎన్నికల్లో డెఫినెట్ గా కులమానం అవుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక పొలిటికల్ పార్టీకి కానీ ఏదైనా పనిచేస్తున్నప్పుడు మనం పని చేస్తున్నామా, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నామా లేదా అనేది ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్న దానికి విజయమే కులమానం అవుతుంది. దమ్ముంటే అక్కడికి వచ్చి ఏ మండల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా తీసుకుంటావా, నేను ఇన్ఛార్జ్గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అచ్చంపేట బిడ్డను అంటున్నావు కదా, నేను అచ్చంపేట ప్రజాప్రతినిధి, అచ్చంపేట ప్రజల ఆశీర్వాదంతో గెలిచి ఈరోజు రెండవసారి శాసనసభ్యునిగా ఉన్నా నేను. రేపు ఆ గెలుపు నీకు నాకు పోటీ కింద భావించు. ముఖ్యమంత్రి గారికి నీకు కాదు, నీ స్థాయి ముఖ్యమంత్రిది కాదు, మా మంత్రుల స్థాయి కాదు, నీ స్థాయి మా స్థాయి. మా స్థాయి కూడా అనడానికి షేమ్ఫుల్ గానే ఉంది. ఖచ్చితంగా నీ స్థాయి ఎందో ప్రజలకందరికి కూడా తెలుసు కాబట్టి తీసుకో, బాధ్యత తీసుకో. ఈరోజు ఏదో మండలం బాధ్యత తీసుకో, అదే మండలానికి నేను బాధ్యునిగా ఉంటా. నీ యంత్రాంగం, నీ మార్బలం ఏదైతే ఉందో నీకు జై కొడుతూ నిన్ను పూర్తిగా సోషల్ మీడియాలో హైప్ తీసుకొచ్చి ఒక అధ్యక్షునిగా చేయడానికి ఉపయోగపడ్డటువంటి బలం ఉంది కదా, ఆ బలగాన్ని మొత్తం దించు. నా దళిత వర్గాన్ని, అట్టడుగు వర్గాలను, పేదలందరినీ కూడా సంక్షేమ పథకాలు కావాలా వద్దా, అభివృద్ధి జరగాలా వద్దా అని ప్రజల ముందు చర్చ పెట్టి మీరు గెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుడికి ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా చెప్పు అని సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తూ వారికి వెంట ఉంటూ అవమానపడుతున్నటువంటి పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఎవరైనా సరే, నేను కొత్తగా శాసనసభ్యుడిని అయినప్పుడు కొంతమంది నిన్న వేదిక పైన కూర్చున్నటువంటి వాళ్ళు నాకు గైడ్ చేసింది, నన్ను చెప్పిండ్రు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మంచి యువతకు అవకాశాలు ఇచ్చిండ్రు, దీన్ని ఉపయోగించుకుని రాజకీయాల్లో కొనసాగు మంచిగుంటుందని వాళ్ళు చెప్పిండ్రు. కానీ వాళ్ళ ఆహాభావాలు చూస్తూ ఉంటే, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూస్తూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. అన్న దయచేసి ఇటువంటి వారిని నమ్ముకుంటే మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలిగే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులకు అందరికీ కూడా సూచన చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.